చెప్తాడట వీళ్ళు పేపర్ రాసుకుంటారట ఇదేంటి తమాషానా అన్ని నా దగ్గర మొత్తం ఉన్నాయి దొంగ పేపర్లతో చేస్తే ఒప్పుకోను మా కజిన్ సిస్టర్ చనిపోయింది వాళ్ళ రేపు దహనం అవుతది ఎల్లుండి సిపి గారి దగ్గరికి నేను54 డివిజన్ కు సంబంధించి దాస ఆంజనేయ స్వామి టెంపుల్ కు సంబంధించిన ప్లేస్ దీనికి ఒక దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న పెద్దలు ఆ రోజు దీనికి గుడికి దానంగా ఇచ్చారు వారికి వంశంలో ఎవరు లేరు వారు ఒక్కరే ఉన్నారు దానిలో దొంగ పేపర్లు సృష్టించుకొని అంతకు ముందు కూడా 1 ఇయర్ బ్యాక్ నా దగ్గర పేపర్లు అన్ని కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అవేదో ఆంజనేయ స్వామి వలకట ఒప్పుకున్నాడట 100,000 రూపాయలు ఇచ్చిందట ఆంజనేయ స్వామి ఒప్పుకున్నాడు కాబట్టి మేము వేరే పని మీద రిజిస్ట్రేషన్ చేస్తామని ఒక దొంగ పేపర్ సృష్టించుకొని దీనికి వారసులు లేనప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు ఎవరు రాటిఫికేషన్ చేస్తారు కావాల్సుకొని గుడి జాగాలు కబ్జాలు చేసి ఇక ఇండ్ల జాగాలు కబ్జాలు చేసి అయిపోయినాయి ఇక గుడి జాగాలు కబ్జాలు చేయాలి కోట్ల రూపాయలు ఎట్లా దీన్ని తీసుకోవాలని దీన్ని బాగా చేస్తున్నారు కాబట్టి దీని అన్ని ప్రూఫ్తో సహా సిపి గారి దగ్గరికి నేను ఎల్లుండి వెళ్తాను ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాను ఈ ప్లేస్కు సంబంధించి ఎవరు వచ్చినా కూడా దీన్ని కట్టనీయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఇది గుడికి సంబంధించిన ప్లేస్ కాబట్టి గుడికే చేస్తాను తప్ప దీని వచ్చిన వాళ్ళు కూడా ఖబర్దారని కూడా నేను చెప్తున్నాను సర్వే నంబర్లో 2 ఎకరాల 13 గుంటల భూమి ఉండే అసలు ఈ గుడి కట్టించింది ఒక రాజమల్లమ్మ మర్కజీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉండే ఆమె ఈ గుడి కట్టించింది ఈ జాగ మొత్తం పిల్లలు లేరు ఈ జాగ మొత్తం ఈ ప్రాంతానికి ఈ గుడి కచ్చటోళ్ళు ఇక్కడ పంటలు పోయేది వెనకట ఇక్కడ ఇక్కడ అన్ని విధాల ఇది పిల్లలు ఆటలు ఆడుకునేది అన్ని విధాల ఇది గుడికి సంబంధించిన జాగ దీన్ని దొంగ పేపర్లు సృష్టించి కబ్జాగోర్లు కొంతమంది కబ్జాదారులు దీన్ని దొంగ పేపర్లు సృష్టించి ఆమెకు పిల్లలే లేరు ఆమె ఒకరిను అడాప్ట్ చేసుకున్నట్టుగా చేసి ఒక పేపర్లు సృష్టించి దీన్ని పర్మిషన్లు కూడా అంటే పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్లకు లీగల్గా కోర్టుల కేసు ఉన్నది ఏదన్నది వాళ్ళు అవన్నీ చూడకుండా పర్మిషన్ ఇస్తా అంటారు దానిలో నోటు కూడా ఉంటుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి దానిలో కింద నోటు ఉంటుంది ఏదన్నా ప్రాబ్లం ఉండేది ఉంటే ఆ పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది ఎవరు అయినా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు అలా నోటు కూడా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇది గుడికి సంబంధించిన జాగా గుడికే కాపాడుతాం స్వచ్ఛందంగా ఇది 1 డివిజన్ కాదు 5 డివిజన్లకు సంబంధించిన జనం ఇక్కడికి వచ్చి బతుకమ్మ కానీ శ్రీరామనవమి ఉత్సవాలు కానీ ప్రతిదీ దసరా ఉత్సవాలు కానీ ప్రతిదీ ఈ గుడిలో చాలా శ్రేష్టమైన గుడి ఈ గుడిలో ఈ గుడి జాగ కావాలని ఏలుపెట్టిన వాళ్ళు ఇప్పటికీ 10 మంది చచ్చిపోయారు వాళ్ళు అర్థం చేసుకొని ఇంట్లోకి వచ్చిన వాళ్ళైనా మరిపోవాలి దయచేసి వాళ్ళు మరిపోయి ఈ గుడిజాగను గుడిజాగకే వదిలిపెట్టి వెళ్ళిపోండి మీరు ఈ గుడిజాగకు ఖచ్చితంగా కొట్లాడి గుడికి జాగను కాపాడుకుంటాం మేము